జగన్ పాలన వచ్చిన తర్వాత అందరు జనాలందరూ ముడిసిపోవటం, ఇల్లు లేయటం, ఏంటిది కొద్ది జగన్ వచ్చిన తర్వాత బాగుంది, జగన్ కూడా మంచి కార్యాలు చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు, చంద్రబాబు ఏమో ఆఫీసియల్గా ఇది లేదేమో, జగన్ మీద ఉంది పొద్దు ఎక్కడ పడితే అక్కడ నెల నెలకు వచ్చి మీటింగులు పెడతాడు జగను. జగన్ అంటే ఎంతో ఇష్టం మాకు, జగన్ మీద ప్రేమ ఉంది, ప్రేమ పెంచుకొని ఇట్టా ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కూడా బాగానే ఉన్నాయి, జనవరి నెలకి 15,000 వేస్తున్నారు పిల్లలకి నెల నెలకు అందించేటట్టు. అదే స్టోరీ బియ్యం కాకుండా ఏంటిది మామూలు బియ్యం పెడతాం, మంచి బియ్యం పెడతాం చేస్తారు. పింఛన్లు 3,000 ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఆధార్ కార్డు కొత్తగా వస్తున్నాయి, వచ్చే ఉగాది నాడు కల్లా ఇల్లులు ఇస్తున్నారు, 28 లక్షల ఇల్లు కట్టిస్తున్నారు. చంద్రబాబు గారు వచ్చినా ఏం వేస్ట్ అండి, చంద్రబాబు గారు ఆఫీషియల్గా ఏం చేయట్లే, జగన్ వచ్చారు కాబట్టి కొద్ది పరిపాలన బాగుంది. జగను వయసులో చిన్నవాడే అయినప్పటికీ కొంచెం అనుభవం గల అన్నట్టు చేస్తున్నాడు, అయితే దాన్ని కొంచెం అర్థం చేసుకోవట్లేదు ప్రజలు. అయినా ప్రస్తుతానికి ఈ 6 నెలల పాలనలో సమ్ ఆఫ్ ద బెటర్. మరి మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు కూడా మంచి అడ్మినిస్ట్రేటర్, ఐఎమ్ ఏ లైక్ ఇట్. కాకపోతే అంటే ఆయనంతా మోనార్కిజం, వన్ టైప్ వేలో వెళ్ళి మన పాగొట్టు. మరి ఈసారి పరిస్థితి అనేది ఎలా ఉంటుంది అనేది ప్రజల నిర్ణయం. నవరత్నాలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే మన సపోజ్ మీరు అడిగినట్టు ఇంగ్లీష్ అంటున్నారు, ఇంగ్లీష్ మొత్తం 10th దాకా ఇంటర్మీడియట్ దాకా పెట్టాలంటలా, 6th క్లాస్ వరకు అంటున్నాడు. ఇవాళ ఏంటంటే కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయంటే మొత్తం ఇంగ్లీష్ మీడియం లేకుండా మనం ఇంటర్మీడియట్ నుంచి తెలుగు మీద నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు టీచ్ చేసేది ఏంటి, మెయిన్ ఇంగ్లీష్లో చేస్తారు. కొంతమంది తెలుగు మీడియం అర్థం కావట్లేదు ఆ విధమైన ఉద్దేశంతో. మరి రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తు ఏమవుద్దు అనేది మనకు తెలియదు, కానీ ఆ ఉద్దేశంతో అతను తలపెట్టాడు. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షం అనేటప్పటికి ఏదో ఒకటి విమర్శించాలి తప్ప సపోర్ట్ చేయదు కదా అధికార పార్టీకి, ఏ పార్టీ ఉండ. ఆ విధంగా ఉంది అది ప్రస్తుతానికి. తను కొత్తోడు అయినా చిన్న వయసు అయినా కొంచెం పర్వాలేదు. చంద్రబాబు నాయుడు పాలన బాగోలేదని నేను అన్న, కానీ మంచి అడ్మినిస్ట్రేట్, కాకపోతే మోనార్కిజం పోవడం వల్ల కొంచెం జనాల్లో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు రైతు భరోసా పెట్టారు కానీ కొంతమంది పడతాయి, కొంతమంది పడతలేదండి డబ్బులు. పాలన మాత్రం బాగానే ఉందండి, ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇక మరి ముందు ఎట్లుంటుందో తెలియదు. అది ఆయన పెట్టిన పథకాలలో చాలామంది చేస్తున్నాడు, అంటే కొంతమంది కంటే అందరికీ ఆడదు ఒక్కసమానే, అందరికీ రావు కదా, చెనక జనక ముందు చెనక వస్తూ ఉంటాయి. అది జగన్ పాలన బాగుంది ఇప్పటి వరకు. అది జగన్ పాలన చాలా బాగుందండి, ఆయన పెట్టే పథకాలు చాలా బాగున్నాయి. నెక్స్ట్ కూడా ఆయన గ్యారంటీగా ఆయన వస్తాడు. ఇంగ్లీష్ పెట్టింది చాలా కరెక్ట్ అండి, చాలా అనుభవం మీద చెప్పాడు, చిన్న వయసు అయినా సరే చాలా అనుభవం చెప్పాడు ఏంటి. పోతే ఆరోగ్యశ్రీ ఇష్యూలో కానీ పేదలకి చాలా ఆయన పెట్టిన పథకాలు నవరత్నాలు మొత్తం అన్ని చాలా అందరికీ నచ్చిందండి. ఈయన పాలన బాగుందండి సార్, జగన్ గారి పాలన బాగుంది. ఇప్పుడు 6 నెలలు 5 నెలలే కదా, మరి ఇప్పుడు వరకు మనం చూస్తూనే ఉన్నాం, ఒక ఇసుక తప్ప అన్ని ఏం వాటర్ వచ్చింది అని ఆగిందని చెప్తున్నారు. మరి ఆశా వర్కర్లు కానీ మున్సిపాలిటీ వర్కర్లకు కానీ మరి జీతాలు కానీ ఇవన్నీ మరి ఆయన ఇచ్చిన హామీలో ఒకటి చేస్తూనే ఉన్నాడు. మరి మించిన అయితే మాత్రం నేను ఇప్పటికి 5-6 సార్లు రాశానండి, ఇప్పుడు వరకు రాలేదు కానీ ఇప్పుడు మొన్న వాళ్ళు వచ్చి రాసుకెళ్ళారు, ఇది వాలంటీర్లు ఎవరు వాళ్ళు రాసుకెళ్ళి మళ్ళీ వచ్చి నిన్న మళ్ళీ జనవరిలో వస్తుందండి అని మళ్ళీ చెక్ చేసుకొని వెళ్ళాడు. నా పేరు ఉందండి మీది, జనవరిలో వస్తుందని. ఇప్పుడు రైటేనండి, ఇప్పుడు ఇంగ్లీష్ లేనిదేనే ఇప్పుడు మార్కెట్లో మనం ఒక ఇక్కడ రాష్ట్రంలోనే పనికి వస్తాం కానీ వేరే సడకపోతే పనికిరాం కదా. మరి ఇది కొంత ఉండాలి, అది ఉండాలి, అసలు మెయిన్గానే ఉండాలి అది మన రాష్ట్ర వారికి. కొంతవరకు ఇది ఉండాలి తెలుగు. మరి ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం అంతా చదివిస్తున్నారు కదా ఉండవాళ్ళు అంతా. ఇప్పుడు అసలు బస్సు ఎక్కితే మన ఇంత పిల్లగాళ్ళు కూడా అసలు తెలుగే మాట్లాడతలా. మరి ఉండాలి, అది కూడా ఉండాలి, కొంతవరకు అక్కడి నుంచి ఇంగ్లీష్ కూడా ఉండాలి. మరి అవన్నీ ఒకటి ఇస్తూనే ఉండాలి. ఆటో వాళ్ళకి మొన్న ఆటో ఆయన కూడా ఇచ్చేసాడు అని చెప్తున్నాడు, అవన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి ఇప్పుడు వరకు. మరి మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు
ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.